Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రత్యర్థులకు జరిగేది ఇదేనా? ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది, కానీ అంతకు మించిన సమరం ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో బలంగా నడుస్తోంది. కారణం ఏదైనా, కార్యకర్తలు ఎవరైనా, ఏపీలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ నెత్తురోడుతున్నాయి. నేతలు కనిపిస్తే రాళ్లు రువ్వుతున్నారు, ప్రత్యర్థులు కనిపిస్తే పళ్లు పటాపటా కొరుకుతూ విరుచుకుపడుతున్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు గెలిచినా వారి ప్రత్యర్థుల పరిస్థితి ఏమిటనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అత్యంత హోరాహోరీగా జరిగిన ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇందులో ఒకరు Y-NET 175 అంటే మరొకరు కూటమిదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఒకరు విధ్వంస పాలన అంటే మరొకరు విషకూటమి అని నిందించారు. ఇక వీరిలో ప్రజలు ఎవరి పక్షాన నిలిచారనేది జూన్ 4 తేలనుంది. ఈ గ్యాప్లో ఏపీలో చాలా చోట్ల ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నాయి రౌడీ మోకలు. ఈ విషయంలో యెల్లో మీడియా రాస్తున్నట్లు దాడులు చేసేవారంతా వైసీపీ నేతలే కాదు, మరో వర్గం మీడియా చెబుతున్నట్లు రక్తపాతం సృష్టిస్తున్న వారు టీడీపీ నేతలే కాదు, ఎవరి స్థాయిలో వారి విచక్షణ మనిషి బరితెగిస్తున్నారనే చెప్పుకోవాలి. ఇది ఎన్నికల కమిషన్ పూర్తి చేతగణితనమంటూ వినిపిస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కన పెడితే నేతలు కాస్త శాంతిస్తే కార్యకర్తలు ఆటోమేటిక్గా శాంతిస్తారనేది వాస్తవం. సాధారణంగా ప్రతి ఎన్నికల తర్వాత పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో గెలిచిన వారు ఓడిన వారి మీద దాడులు చేయడం, గ్రామాల్లో మారణకాండలు సృష్టించడం ఈ రోజే కొత్త కాదు. అయితే అది గెలుపు లేదా ఓటమి తెలిసిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ అండ చూసుకుని జరిగాయి, కానీ అనూహ్యంగా ఈసారి మాత్రం ఎన్నికల పోలింగ్ రోజునే మొదలయ్యాయి. పోలింగ్ పూర్తయిన తర్వాత రోజు కూడా కంటిన్యూ అయ్యాయి. ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ చూపించాల్సిన అవసరం ఎవరికి అనేది ఇప్పుడు మరో ప్రశ్న. కాకపోతే దీనికి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సిందే అనేది నిర్వివాంశం. చిన్న చిన్న ఉద్యోగుల నుంచి ఏకంగా డీజీపీని మార్చి శాంతి భద్రతల కోసం అన్నట్లుగా చెప్పిన ఈసీ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే వారి పనితీరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే జూన్ 4 వచ్చే ఫలితాలు ఎవరు అధికారంలోకి వచ్చినా పరిస్థితులు మాత్రం దారుణంగా ఉండేలా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ జనాలపై గత 5 ఏళ్లుగా పెంచుకున్న కసిని తీర్చుకునే పని మొదలవుతుందని అంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ అధికారం చేపడితే టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.